అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆగమనం 16వ భాగం, రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? నీ గతం అంతా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాను. అది గుర్తు చేసుకున్న కొద్దీ నువ్వు మహోన్నతమైన వ్యక్తిగా కనిపించావు. భర్త పట్ల నీ ప్రేమ, దాంపత్యం అనే దాని పట్ల నీ కర్తవ్య నిష్ఠ, నీ పోరాటం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. స్త్రీ అంటే ఎలా ఉండాలని నేను కోరుకుంటానో, స్త్రీలో మగవాడు ఏది ఆశిస్తాడో అవన్నీ నీలో ఉన్నాయి. నీలాంటి వాళ్ళు పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల స్త్రీలు. వాళ్లతో జీవితం ముడిపడిన వ్యక్తులు ఉన్నారే, వాళ్ళెంతో అదృష్టవంతులు. జమున ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తిగా నిజమైన స్నేహితుడిగానే ఉండాలి. అప్పుడే నేను నీకు నిజమైన స్నేహితుడిని అని చెప్పుకునే అర్హత వస్తుంది. జమున, నేనే నిన్ను క్షమార్పణ కోరాలి. జమున వచ్చి అతన్ని చేయి పట్టుకుంది. అందులో ముఖం దాచుకుని ఏడ్చేసింది. ప్రసన్న, నేనెంత అదృష్టవంతురాలని అంది. అతను జమున తల మీద చేయి వేశాడు. నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి అవ్వాలి జమున అన్నాడు. జమున జీవితం మామూలు దైనందిన కార్యక్రమాలతో నిండిపోయి సాఫీగా జరిగిపోతుంది. షాపులు అమ్మకాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అది దినదిన అభివృద్ధి చెందుతోంది. 2 ఏళ్లలో షాపు వార్షికోత్సవం వస్తోంది. 2 రోజుల్లో ఉషా, రుక్కమ్మ, బక్కయ్య కూడా ఘనంగా చేయాలంటున్నారు. ప్రసన్న కూడా ఉత్సాహంగా ఉన్నాడు. జమున, నాకేం అభ్యంతరం లేదు అంది. అందరూ ఒకటే కుటుంబం, ఆనందం కలిసి పంచుకోవటంలో ఎంతో సంతోషపడతారు. ప్రతి వాళ్ళు ఇది నా సొంతం అని శ్రద్ధగా జాగరూకతగా పనిచేస్తారు. సమయం దొరికినప్పుడల్లా జమున ప్రసన్నల మధ్య సిద్ధార్థను గురించిన ప్రసక్తి వస్తోంది. సిద్ధార్థ వాళ్ల కళ్ళకెదురుగా లేకపోయినా వాళ్ల మధ్య ఉన్నట్టే ఉంటుంది. జమున తన పేరిట వేసే డబ్బు ఇది సిద్ధార్థ కోసం, అతను తిరిగి వస్తే అతని పుస్తకాల కోసం, అతను రీసెర్చ్ చేసే సామాను కోసం అనుకునేది. ఆ రోజున జమున అప్పుడే షాప్ నుంచి వచ్చింది. స్నానం చేసి వచ్చి తలదూకుంటోంది. దీపును బక్కయ్య, రవి వాళ్ళ క్రికెట్ మ్యాచ్ చూడటానికి తీసుకెళ్లాడు. రుక్కమ్మ వాళ్ళ ఇంట్లో పని చూసుకుంటోంది, వంటింట్లో. ఇంతలో కాలింగ్ బెల్ మోగిన శబ్దం వినిపించింది. రుక్కమ్మ వెళ్ళి తలుపు తెరిచింది. ఎవరు మీరు? రుక్కమ్మ అడగటం వినిపిస్తూనే ఉంది ఆయనకి. జమునకి అవతల వ్యక్తి గొంతు వినిపించలేదు. ఎవరయ్యా నువ్వు? రుక్కమ్మ డబా ఇస్తోంది. అవతల వ్యక్తి ఏమన్నాడో కానీ రుక్కమ్మ మండిపడిపోతూ, జమున లేదా ఏమయ్యోయ్, ఏ మా అమ్మగారిని బొడ్డుగోసి పేరు పెట్టావా? మంచి మర్యాద అక్కర్లా? అప్పుడప్పుడు ఎవరో ఒకరి చందాలకు వచ్చి ఇలా విరిగి విసిగించడం అలవాటే. రుక్కమ్మ వాళ్ళని కసురుతోంది. వెళ్ళవయ్యా, వెళ్ళు, మా అమ్మగారింట్లో లేరుపో. రుక్కమ్మ దడాలను తలుపు వేసి తిరిగి వస్తూ, మాయదారి సచ్చినోళ్ళు ఏదో వంక పెట్టుకుని పెద్ద పనున్నట్టు రావటం పగలు వీళ్ళే. ఇలా చూసి రాత్రి వేళ దొంగతనాలకు దిగుతారు. ఎవరు రుక్కమ్మ అంది జమున. ఎవడో దొంగ వెదవలా ఉన్నాడమ్మా, అడిగితే జవాబు చెప్పకుండా ఒత్తురు ఒత్తురుమంటున్నాడు. వాడి ముఖం చూస్తే నాకే అనుమానంగా ఉంది. ఊరిలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి రుక్కమ్మ, జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడే గుడికి వెళ్ళొస్తాను అనుకుంటూ చెప్పులు వేసుకుంటూ అంది. శుక్రవారం సాయంత్రం గుడికి వెళ్ళి అమ్మవారికి పూజ చేయించి వస్తుంది. జమున చెప్పులు వేసుకుని పూలు కొబ్బరికాయలు ఉన్న బుట్ట తీసుకుని వచ్చి తలుపు తీసింది. వెనకే రుక్కమ్మ వచ్చింది. జమున గబగబా వరండా దాటి వెళ్తోంది. రుక్కమ్మ కంఠం ఉన్నట్టు కంగుమంది. ఇదిగో ఏమిటి ఇక్కడ తిష్ట వేశావు, పొమ్మని చెప్పాను లేదా? అమ్మో ఊరి నీ మొహం మండ దర్జాగా కుర్చీలో కూర్చున్నావా? లే, కాళ్ళు విరగొడతాను. రుక్కమ్మ కోపంగా కుర్చీలో కూర్చున్న వ్యక్తి వైపు కొట్టేటంత తీవ్రంగా వెళ్ళింది. రుక్కమ్మ వీపు అడ్డం రావడంతో జమునకు ఆ వ్యక్తి సరిగా కనిపించలేదు. లే, రుక్కమ్మ అరిచింది. ఆ వ్యక్తి లేచాడు. అతను భుజాలు వంగిపోయి కృంగిపోయిన మనిషిలా ఉన్నాడు. గడ్డం బాగా పెరిగింది, తల మాసింది, బట్టలు చెక్క బొమ్మకు తగిలిచ్చినట్టుగా వదులుగా వేళ్లాడుతున్నాయి. రుక్కమ్మ అమ్మా అంటూ తిరిగి చూసింది. అప్పటికే జమున పరుగునొచ్చింది. రుక్కమ్మ నెట్టి అవతలకు తోసేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. అతన్ని చూసి, సిద్ధు సిద్ధు, ఇదేమిటి, ఎప్పుడొచ్చావు, నువ్వు ఎలా ఉన్నావు, ఇది కళా నిజమా? సిద్ధు, నువ్వు నిజంగానే వచ్చావా? చిన్నపిల్లల ఆశ్చర్యంగా, సంభ్రమంగా, సంతోషంగా, దుఃఖంగా ఉంటూ అతన్ని గాఢంగా హత్తుకుపోయింది. జమున, నన్ను విడుదల చేసేశారు. నిజంగానా? నాకు చెప్పలేదే, టెలిగ్రామ్ ఇస్తే నేనే వచ్చి నేను తీసుకొచ్చుకునేదాన్ని. చెప్పకుండా వచ్చి నిన్ను ఆశ్చర్యపరచాలనుకున్నాను. నువ్వెంత సంతోషిస్తావో చూడాలనిపించింది. చిక్కిపోయిన అతని మొహంలో నవ్వు కనిపించింది. భగవంతుడా, ఇది నిజమా? నేను కలకంటం లేదు కదా. నాకు కూడా అలాగే అనిపిస్తోంది జమీ.
నేను కూడా నమ్మలేకపోతున్నాను. వారిద్దరూ ఆ పరిసరాలు మర్చిపోయినట్టే మాట్లాడుకుంటున్నారు. రుక్కమ్మ సోద్యంగా కళ్ళప్పగించి నోరు తెరిచి ఆ ఇద్దరిని చూస్తోంది. ఇంతలో బక్కయ్య, దీపు వచ్చారు. దీపు, మమ్మీ అంటూ పరిగెత్తుకొచ్చాడు. జమున వెనక్కి తిరిగింది. దీపుని చూపిస్తూ, మన దీపు అంది. నిజంగానా? అతను సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు చూస్తున్నాడు. చిక్కి శల్యంలా ఉన్న అతని కళ్ళల్లో సంతోషం చూస్తుంటే జమున కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. దీపు తల్లి దగ్గరికి పరిగెత్తుకొచ్చి అక్కడ జీబురు గడ్డంతో నెరిసిన తలతో బికారిలో ఉన్న వ్యక్తిని చూశాడు. ఒక అడుగు వెనక్కి వేశాడు. జమున కొడుకు చేయి పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆ వ్యక్తిని చూపిస్తూ, దీపు, డాడీ, డాడీ వచ్చాడు చూడు అంటూ ఆనందంగా చూపించింది. సిద్ధార్థ అపురూపమైన వ్యక్తిని చూసినట్టుగా దీపుని చూస్తున్నాడు. మోకాల మీద కూలబడి దీపు కోసం చేతులు చాచాడు. కానీ దీపు అటు వెళ్ళలేదు. వెనక్కి అడుగు వేసి తల్లి చీర కుచ్చిళ్లను గట్టిగా పట్టుకుంటూ ఆ వ్యక్తిని అసహ్యంగా చూస్తూ, డాడీనా, ఈ ముసలాడా, చీ అన్నాడు. అతని చీ అనటంలో ఎంతో అసహ్యంగా అనిపిస్తోంది. అలా అనకూడదు, డాడీయే దీపు అన్నది జమున. చీ, వీడు మా డాడీ కాదు, అన్నీ అబద్ధాలే అన్నాడు. సిద్ధార్థ మొహం వెలవెలాపోయింది. అతని చేతులు కిందకి జారిపోయాయి. జమున సిద్ధార్థను, కొత్త కథ అంది, లోపలికి రా అంది. జమున వెంట లోపలికి వస్తున్న దీపు తన వెనుకొస్తున్న సిద్ధార్థని, ఏ లోపలికి రా, బయటనే కూర్చున్నావే అని కసిరాడు. అలా అనకూడదన్నానా అంది జమున గట్టిగా. దీపు రుక్కమ్మతో లోపలికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ జమున వెంట లోపలికి వచ్చాడు. అంతలో వాకిట్లో కారు శబ్దమైంది. ప్రసన్న లోపలికి వచ్చాడు. జమున అతనికి ఎదురు పరిగెత్తింది. ప్రసన్న, ఎవరొచ్చారో చూడు అంటూ చేయి పట్టి లాక్కొచ్చింది. ఎవరొచ్చారు? మాధవి వదినా? అతను గడ్డపు వ్యక్తిని చూసి ఆగిపోయాడు. జమున అంది, సిద్ధార్థ అని. అతని వైపు తిరిగి, సిద్ధు, ప్రసన్న, ఇతని సాయం లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేదాన్నే కాదు అని పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ. ప్రసన్న స్నేహపూర్వకంగా చేయి చాచాడు. సిద్ధార్థ కూడా చేయి చాచాడు. ఇంతలో ఫోన్ గణగణా మోగింది. 1 మినిట్ అంటూ ప్రసన్న సిద్ధార్థ చేయి వదిలి లోపలికి వెళ్ళి ఫోన్ తీశాడు. హలో, ఎస్ వీ కెన్ సప్లై, జస్ట్ ఎ మినిట్ ప్లీజ్ అంటూ అతను పక్కకు తిరిగి జమున అంటూ పిలిచాడు. వంటింట్లో కాఫీ కలపడానికి వెళ్ళిన జమున పరిగెత్తుకొచ్చింది. ఏమిటి? మనం 30 400 లేపాక్షి ప్రింట్స్ చీరలు సప్లై చేయగలమా? 30 ఓ అంది. అతను ఫోన్లో మాట్లాడాడు. ప్రసన్న జమున వైపు తిరిగాడు. ధర విషయం సంప్రదించాడు. అతడు ఫోన్లో వాళ్ళ ధర చెప్పాడు. జమున సిద్ధార్థతో, నీకు మంచి కాఫీ తెస్తానంటూ లోపలికి పరిగెత్తింది. నాకివ్వవా అన్నాడు ప్రసన్న. ఎందుకు ఇవ్వను అంది నవ్వుతూ. ఇంతలో దీపు వచ్చాడు. రాగానే ప్రసన్న దగ్గరికి పరిగెత్తి అంకుల్ అంటే అతను మెడను కౌగిలించుకున్నాడు. ప్రసన్న ఒడిలో కూర్చుని, ఈరోజు నేను క్రికెట్ 2 కొట్టాను అన్నాడు. సిద్ధార్థ కూర్చున్నాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. అతను కాఫీ ఇస్తున్న జమున పరిగెత్తికెళ్ళి ఫోన్ తీసింది. జమునకు ఏవో లెక్కలు చెప్తుంటే, అవన్నీ రేపు, ఇప్పుడు వినను అంది. ప్రసన్న వెళ్ళిపోయాడు. ఉషను దోవలో వాళ్ళ ఇంటి దగ్గర దింపమని పురమాయించింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. దీపుకు అన్నం తినిపిస్తుంటే, ఆ పిచ్చాడు మన ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు అని అడిగాడు. అలా అనకూడదని చెప్పలేదా అంది. సిద్ధార్థ హాల్లో సోఫా మీద ముడుచుకున్న పెళ్లిలాగా మోకాళ్ళ మీద చేతులు ఆనించి అరచేతుల్లో తలదించుకుని కూర్చున్నాడు. ఇదేమిటి, ఇలా జరిగింది? తను వచ్చేటప్పుడు ఊహించుకుందేమిటి, ఇప్పుడు జరిగిందేమిటి? అతను రాగానే జమున ఎదురొస్తోంది. ఒకరినొకరు పెనవేసుకుంటారు. ఆ తర్వాత ప్రతి క్షణం కరువు తీర ఇన్నాళ్ల వియోగంలో తను ఎంత నరకం పడ్డాడో జమున ఒడిలో తలపెట్టుకుని పడుకుని కరువు తీరా చెప్తాడు. కానీ ఇక్కడ ఇంకొక రకంగా జరిగింది. అతనికి జమున దగ్గరకు వచ్చినట్టు లేదు. ఇంకా దూరంగా జైల్లో ఉండి వేచి చూస్తున్నట్టే ఉంది. ఈ పిచ్చాడు ఈ రాత్రికి ఇంట్లోనే ఉంటాడని తెలిసేసరికి దీపు కంటి నిండా నిద్రపోలేదు. ఆ రోజు సొమ్మసిలినట్టుగా 9 నిద్రపోయి అటునుంచి ఇటు తిరగకుండా నిద్రపోయే దీపు ఈరోజు మంచం మీద కూర్చున్నాడు. పడుకో అంది జమున. నిద్ర రావటం లేదు అన్నాడు. జమున సిద్ధార్థకు అన్నం పెట్టింది. ఇద్దరు కలిసి తిన్నారు. మాట్లాడుతుంటే దీపు ఎక్కడి నుంచి వస్తాడో అని చూస్తూనే ఉంది జమున. జమున ధ్యాస తన మీద లేనందుకు సిద్ధార్థకు బాధగా అనిపించింది. జమున వచ్చేసరికి దీపు కర్ర ఒకటి తెచ్చి మంచ కింద పెట్టి దాస్తున్నాడు. అదెందుకు అంది. ఆ పిచ్చాడు నిన్నేమైనా చేస్తే బుర్ర బద్దల కొట్టడానికి అన్నాడు. చి అంది జమున. దీపు నిద్రపోయేసరికి రాత్రి 1 అయింది. వాడు నిద్రపోయిన తర్వాత తలుపు గడియ వేసి హాల్లో సోఫాలో కూర్చున్న సిద్ధార్థ దగ్గరికి వచ్చింది. సిద్ధు,
పక్కన కూర్చుని తల మీద చేయి వేసింది. సిద్ధు లేచాడు. అతను ఒళ్ళు కాలిపోతోంది, జ్వరం మండిపోతోంది. ఇక జమున అతన్ని ఒడిలోకి తీసుకుంది. అతను జమున గుండెలో తలదాచుకుంటూ ఆర్తిగా, జమున నేను అంతా మారిపోయానా? రైల్లో వస్తుంటే మీ ఊరు అతనికి అనిపించాడు, నేను పలకరించాను, అతను నన్ను గుర్తుపట్టలేదు. నేను ఫలానా అని చెప్తే ఓర్ని నువ్వా, ఏమిటి ఇంత ముసలాడిపోయావు అన్నాడు. అప్పుడు నేను పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు దీపు అంటుంటే, సిద్ధు నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఇన్నాళ్ళు పడిన వేదన సామాన్యమైందా, నా దగ్గరకు వచ్చేసావుగా, ఇక చూడు ఎంత బాగుంటావో అంటూ సముదాయించింది. అతని కొళ్ళంతా నొప్పులుగా ఉన్నాయని అన్నాడు. ఇంతలో దీపు మమ్మీ అంటూ తలుపులు బాదాడు. జమున వెళ్ళి తీసింది. ఎక్కడికి వెళ్ళావు ఏడుస్తూ అన్నాడు. జమున దీపు దగ్గరికి వచ్చి పడుకుంది. దీపు తల్లి మీద చేయి వేసి పడుకున్నాడు. వాడు జమున కదులుతుంటే లేస్తున్నాడు. మెల్లగా తెల్లవారింది. ఎంతో ఎదురు చూసిన సిద్ధార్థ ఇంటికి రావటం ఆ విధంగా ముగిసిపోయింది. ఇక షాపు యానివర్సరీ దగ్గరికి వచ్చింది. జమునకు ఊపిరి అట్టం లేదు. ఒక చెంప ఇంట్లో సిద్ధార్థ విషయాలు చూడాలి. అతను వచ్చిన తర్వాత 15 రోజుల పాటు జమున కంటికి రెప్పలా సాకి మందులు టానిక్లు ఇప్పించగా కాస్త కోలుకున్నాడు. జ్వరం బాగా తగ్గింది. అతను ఒకరోజు ఉదయం అద్దంలో చూసుకుంటూ, దీపు నన్ను చూసి భయపడ్డాడంటే అందులో తప్పేం లేదు, నేను నిజంగానే చాలా భయంకరంగా ఉన్నాను అనుకున్నాడు. అతనికి అడ్డం చేసుకుని క్రాఫ్ చేయించుకున్నాడు. ఇప్పుడు మొహం కాస్త నయం. జమున అతనికి బట్టలు కుట్టించింది. షాపు పనితో ఎంతో ఊపిరాడనట్టు సతమతమవుతున్నా జమున అతని విషయాల్లో కాస్త కూడా లోటు జరగనివ్వదు. కాస్త టైం దొరికితే చాలు, వచ్చి అతని దగ్గరే కూర్చుంటుంది. సిద్ధార్థకి తన పడక గది ఖాళీ చేసి ఇచ్చింది. అక్కడ అతనికి మంచం, పడకుర్చీ, టీవీ సెట్టు అమర్చింది. అక్కడ బీరువాల నిండా అతనికి కావలసిన పుస్తకాలు సర్దింది. రైటింగ్ టేబుల్, పెన్ను, కుర్చీ అన్నీ ఉన్నాయి. జమున ఆనాడు అతను మర్చిపోయిన కళ్ళజోడు తెచ్చి తన చేతులతో స్వయంగా తనే అతనికి ముఖానికి పెట్టింది. పెన్ను జేబులో అమర్చింది. అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి అతని గుండెల్లో తలదాచుకుంటూ, సిద్ధు ఈరోజు మళ్ళీ నా జన్మలో వస్తుందని అనుకోలేదు అంది. సిద్ధార్థ జమున తలను తన గుండెలకి అదుముకున్నాడు. మనకి పట్టిన గ్రహణం విడిపోయింది జమున అన్నాడు డగ్గుత్తికతో. జమున అతని ప్రపంచం అతనికి సృష్టించి ఇవ్వాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. షాపు వార్షికోత్సవం జరిగింది. అది నిజంగా జమున తాహతుకు తగ్గట్టుగానే ఏర్పాటు చేశారు. షాపు నిండా రంగు కాగితాల తోరణాలు అంటించారు. బయట 2 రంగురంగుల లైట్లు వెలుగుతున్నాయి. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళంతా జమునను అభినందించారు. ఆమెతో గౌరవ పురస్కారంగా మాట్లాడుతున్నారు. సిద్ధార్థ కూడా వచ్చాడు. జమున పక్కన అతన్ని చూసి భర్త అని ఎవరు అనుకోలేదు. జమున నా భర్త అని పరిచయం చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆశ్చర్యం కనిపిస్తోంది. అందరూ ఆహారాలు తింటున్నారు, పలహారాలు, టీ త్రాగుతున్నారు. తెలిసిన వాళ్ళు చాలామంది రావడంతో అందరూ జమునతోనూ ప్రసన్నతోనూ వారి వారి వ్యాపార విషయాలు మాట్లాడుతున్నారు. జమున, ప్రసన్న వారి చలోక్తులతో వెరగబడి నవ్వుతున్నారు. సిద్ధార్థ ఒక్కడు మిగిలిపోయాడు. అతను టేబుల్ దగ్గర ఒంటరిగా కూర్చున్నాడు. తన చూసి అందరూ తలో రకంగా గుసగుసలాటం అతని చెవిలో పడుతూనే ఉంది. ఆ ముసలాయన భర్త అంటుంది, ఏమిటి అందొక ఆవిడ, అదే నాకు అర్థంగా అట్లా అంటే ఇంకొక ఆమె, ఇప్పుడు ఎక్కడి నుంచి హఠాత్తుగా ఊడిపడ్డాడు ఈ మొగుడు ఇంకొకళ్ళు, ఏమో మరి, ఇంకో ఆవిడ తనకు తెలిసినట్టే చెప్పింది, అక్కడక్కడ వికారిలా తిరుగుతూ ఈవెండ బ్లాక్మెయిల్ చేస్తే ఆ పోరు పడలేక భర్తగా అందరికీ చెప్పినట్టుంది. అలా చెప్పు, నేను అప్పుడే ఎందులో ఏదో తిరకాసు ఉందని అనుకున్నాలే. మరి ఆ ప్రసన్న ఆవిడ, అదంతేలే, అసలు ఆవిడ అతనే మొగుడు పెళ్ళాలుగా ఉంటున్నారు. ఆ కొడుకు ఆ ప్రసన్నకు పుట్టినవాడే, అందుకే కాబోలు ఆ పిల్లాడి మీద అంత ఇష్టం. చూడు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆ దీపు అతని సంఖ్యకి దిగటం లేదు. ఏమిటో ఈ ప్రపంచం అంతా మాయే సుమా. జమున అటేపు వచ్చింది. వారి సంభాషణ మాయమైంది. వాళ్ళు జమునను పొగిడారు. ప్రాణ స్నేహితుల్లా మాట్లాడారు. సిద్ధార్థ ఇంటికి వచ్చేసాడు. జమున అతని కోసం చూసింది. అక్కడ లేకపోయేసరికి తను కూడా ఇంటికి వచ్చేసింది. సిద్ధార్థ కణతలు నొక్కుంటూ కూర్చున్నాడు. ఎందుకు అలా చెప్పకుండా వచ్చేసావు అంది. నాకు ఒంట్లో బాగాలేదు. మళ్ళీ జ్వరం వచ్చిందా? ఆదుర్దంగా ఒంటి మీద చేయి వేసింది. జ్వరం లేదు. ప్రసన్న దీపుని తీసుకొచ్చాడు. అతను వెళ్తుంటే జమున వాకిటి వద్దకు వెళ్ళి దింపొచ్చింది. సిద్ధార్థకు తనకు తానే జీవితంలో విలువలనే ఉన్నట్టు అనిపిస్తోంది. వాళ్ళంతా ఒక్కటి.
ఒకరి మీద ఒకరికి అనలేని అభిమానం తమ వాళ్ళలో ఒకరిగా కాలేకపోతున్నాడు. చివరికి రొక్కమ్మ దగ్గర నుంచి నువ్వెక్కడి నుంచి దాపురించావు అన్న నిన్ను అన్న చిన్న చూపే. జమున ఎదురుగా ఉండేటప్పుడు వాళ్ళు చూపించే మన్నన జమున కనుమరుగా అవగానే వెళ్ళిపోతుంది. మంచినీళ్ళు కావాలని పిలిస్తే వస్తున్నా ఉండు అంటుంది. తీరిగ్గా ఎప్పటికో తెచ్చి గ్లాస్ అక్కడ టేబుల్ను పెట్టి గట్టిగా పెట్టి ఆలస్యమైందని అమ్మగారికి చెప్పకవు. నాకు నీలా తిని కూర్చోవటం కాదుగా, బండెడి చాకరీ ఉందా అంది. అతను మనస్సు చివుక్కుమంది. నిన్న తను స్నానం చేసి వచ్చి రుక్కొమ్మను దువ్వెని అడిగితే ఇవ్వలేదు. అతను రెండోసారి అడిగి విసిగించడం ఇష్టం లేక తలదూక్కుంటే అలాగే చూస్తూ కూర్చున్నాడు. జమున రాగానే విషయం తెలిసి రుక్కమ్మని చెడ మెడ చివాట్లు వేసింది. నిన్న తను స్నానం చేసి వచ్చి రొక్కమ్మని దుబ్బెని అడిగితే ఇవ్వలేదు. అతను రెండోసారి అడిగి విసిగించడం ఇష్టం లేక తలదూకోకుండా అలాగే కూర్చున్నాడు. జమున రాగానే విషయం తెలిసి రొక్కమ్మను చెడామడాచి వాట్లు వేసింది. అయ్యగారు అడగగానే ఇవ్వకుండా ఏం చేస్తున్నావు, ఇంకోసారి ఇలా చేసావంటే ఊరుకోనంటూ మందలించింది. రొక్కమ్మ గొళ్ళు మండిపోయింది. జమున వెళ్ళిపోయిన తర్వాత సిద్ధార్థ వినేటట్టుగా బక్కయ్యతో తిని కూర్చుని మన మీద చాడీలు చెప్పడం తప్ప ఈయనకేం పనుంది అంది. ఈ విధంగా అడుగడుగున విధిలింపులు తిరస్కారాలతో అతనికి ఆ ఇంట్లో తను పరాయివాడు అని గుర్తుకొస్తూనే ఉంది. తను ఈ జైలు జీవితంలో శారీరకంగా చాలా మారిపోయాడు. జమున పక్కన దిష్టిబొమ్మలా ఉన్నాడు. జమున ఎవరికైనా నా భర్త అని పరిచయం చేస్తుంటే వాళ్ళు అనుమానంగా యగాదిగా చూస్తున్నారు. ఈ బంగారు బొమ్మకి ఈ అవతారం భర్త ఎలా అయ్యాడా అనే సందేహం వాళ్ళ కళ్ళల్లో తనకు స్పష్టంగా కనిపిస్తోంది. తన వల్ల జమునకు గౌరవం ఏమీ రావటం లేదని తెలుస్తూనే ఉంది. అతనికి ఏం చేయాలో తోచటం లేదు. అతను క్రమంగా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనించడం ఇష్టం లేదన్నట్టుగా తన ఖగోళ శాస్త్ర అధ్యయనంలో మునిగిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రసన్న సాయంత్రం వేళ వచ్చేవాడు. సిద్ధార్థ దగ్గరికి వెళ్ళి అతనితో ఏవో కబుర్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే సిద్ధార్థ జమున అక్కడుంది వెళ్ళండి అని జమున ఉన్న లోపల గదివైపు వేలు పెట్టి చూపించేవాడు. ఒకసారి జమున ఇది విని భర్త నిలదీసింది. నువ్వు ప్రసన్నతో సరిగా ఎందుకు మాట్లాడావు? ఏం మాటలుంటాయి మాకు? ఏదో లోకాభిరామాయణం మాట్లాడచ్చు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు. అతను వచ్చేది పని మీద. నీకోసం నీతో మాట్లాడటానికి వచ్చినవాడు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? నా బోర్ ఎందుకు భరించాలి? జమున మాట్లాడలేకపోయింది. ఒకసారి మధ్యాహ్నం వేళ సిద్ధార్థ తను రాస్తున్న కాగితాలు పక్కకు బొత్తిపెట్టి కవర్ ఒకటి పోస్ట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి అతని కాగితాల నిండా ఇంకు వలకబోసి అతను పెన్ను విరిచి ముక్కలు చేసింది. సిద్ధార్థ తిరిగి చూసేసరికి అక్కడ దీపు చేతులు కట్టుకుని సగర్వంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. ఉది, ఎందుకు ఇలా చేశావు అన్నాడు. రోజూ చేస్తాను, నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు నీ కాగితాలు ఇలాగే చించి వేస్తాను అని అంటూ ఉండగానే జమున అంతలో వచ్చింది. దీపు ఏం చేస్తున్నావు అక్కడ అంటూ వచ్చిన జమున టేబుల్ మీద కాగితాల మీద ఉలికిన సిరా చూసి అయ్యో ఇది ఎవరి పని అంటూ వెళ్ళి తీసింది. ఆ కాగితాలన్నీ సిరాతో నానిపోయాయి. సిద్ధార్థ నెల రోజుల నుంచి కష్టపడి తయారు చేసిన ఆర్టికల్ సర్వనాశనం అయిపోయింది. దీపు, ఏ పని చేసింది నువ్వేనా అని అడిగింది. అవును అన్నాడు. జమున వచ్చి వాడి చేయి పట్టుకుంది. చెవి, ఎందుకు అలా చేశావు? అంతలో కొట్టకుండా తమాయించుకుంది. ఈ పిచ్చివాడు మన ఇంట్లోంచి పోయే వరకు అలాగే చేస్తాను అని నిర్భయంగా అన్నాడు. అలా అనద్దనన్నానా? ఇంకొకసారి అలా అన్నావంటే కోతి పని చేసినా చంపేస్తాను. జాగ్రత్త తప్పో అవతలకి. నువ్వు అసలు ఈ గదిలోకి అడుగు పెట్టావంటే చూడు. జమున అతని దీపు మెడపట్టి గది బయటకు తోసింది. దీపు ఏడుపు లంకించుకున్నాడు. జమున సిద్ధార్థ దగ్గరికి వచ్చింది. అతను పడకుర్చీలో కూర్చుని చేతుల మధ్య తలదించుకున్నాడు. సిద్ధు, దీపు పసివాడు, వాణ్ణి మనమే అర్థం చేసుకోవాలి అంది. అతను తల ఊపాడు. దీపు షెడ్లోకి పోయి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడని చుక్క మచ్చి చెప్పింది. జమున అక్కడికి పరిగెత్తింది. దీపు అంటూ దగ్గరికి తీసుకోపోతే వాడు రాలేదు. నీకు నేనంటే ఇష్టం లేదు, పో, నేను నీ దగ్గరికి రాను అంటూ ఏడ్చాడు. వాడిని సముదాయించి ఇంట్లోకి వచ్చేసరికి జమునకు తల ప్రాణం తోకకొచ్చినంత పనైంది. జమునకు షాపు పని ఒత్తిడి. ఆ పని మీద వచ్చిపోయేవాళ్ళు. ఇంట్లో సిద్ధార్థ దగ్గర కూర్చోడానికి టైం చిక్కట్లేదు. ఈ రెండింటినీ సమన్వయపరచాలంటే ఊపిరి ఆడటం లేదు. షాపుని శ్రద్ధగా చూడాలంటే సిద్ధార్థ ఒంటరి వాడవుతాడు. మరి తర్వాయి భాగం రేపు విందామా? థ్యాంక్ యూ.